Hi friends, welcome to the channel ProfitMaster.in. Nenu RP. Ee video lo 5th July ki Nifty Bank Nifty levels and dantha paatuga rendu stocks gurinchi technical ga levels chuddam. Ee roju Nifty 15835 daggara close ayindi plus 83 points positive ga close ayindi. Adi ikkada manaki okati important ga manam gathamlo kuda anukuntunnam 15678 idi mana key level. So ee roju intraday lo chuste manaki exact ga 15 minutes candlestick chart is kunte exact e level the support this kotem jargon. So if open in the open end rather konta downside kochaka e level ni support this koni rally ga velipo in the so manaki put key level almost same untun the repet koda ide key level manaki key level lo alanti marpuledu. So higher level lo matram e rose higher the undo adi 15850 or 52 levels adi 20 day exponential moving average ki daggirlo so adi manaki kontha resistance laga undi aithe repu dinni surpass chesi dinni paina open ayi sustainable ga unte matram oka manchi rally chudochu manam nifty lo so higher level lo manaki ekkada resistance undi anedi kuda manam ok saari chuddam so higher level lo ippudu manam anukunnattuga 15850 aa level kontha resistance undochu దీని బ్రేక్ చేస్తే నెక్స్ట్ 15920 దాని తర్వాత 15980 ఈ లెవెల్స్ ని మన దృష్టిలో పెట్టుకొని మన ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకోవచ్చు డౌన్ సైడ్ ఇప్పుడు మంచి సపోర్ట్ 15730 దగ్గర టెక్నికల్ గా మంచి సపోర్ట్ ఉంటుంది దీని బ్రేక్ చేస్తే మన కీ లెవెల్ మంచి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది సో ఇప్పుడు మన ట్రేడింగ్ స్ట్రాటజీ అంతా కూడా బై అండ్ డిప్స్ మోడ్ లోనే ఉండాలి ఏదైనా మైనర్ కరెక్షన్స్ లాంటిది వస్తే అది మనకి ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు So higher level lo ippudu ee momentum strong undi kabatti ee momentum continue aithe 16000 or 16200 levels kuda raaboye rojullo velle avakashalu ekku unnayi ani cheppochu next bank nifty levels kuda chuddam bank nifty daily candlestick chart bank nifty lo kuda ee roju manchi momentum chusam closing price vachi 33940 so important ga endante maniki monthly pivot 33890 danikanna paina close ayindi ee roju క్లోజింగ్ ఏదైతే ఉందో 33940 దానికన్నా పైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం కొంచెం ర్యాలీ ఉండొచ్చు దీంట్లో టువర్డ్స్ 34900 వరకు వెళ్ళొచ్చు ఒకటి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డౌన్ సైడ్ మంచి టెక్నికల్ సపోర్ట్స్ ఉన్నాయి కొంచెం మొమెంటం స్ట్రాంగ్ గా కనపడుతుంది హైయర్ లెవెల్స్ కు వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం అనుకున్న నిన్న అనుకున్న కీ లెవెల్ వచ్చి 33415 అంటే ఈ రోజుకి అనుకున్న లెవెల్ అది సో ఇది ఇప్పుడు షిఫ్ట్ అవుతుంది దీనికన్నా పైన క్లోజ్ అయింది దీన్ని కొంచెం మనం కిందకి లెవెల్ చూద్దాం ఎక్కడ దీనికి ఇప్పుడు మన కీ లెవెల్ ఎక్కడ 33415 ఇది రేపటికి కీ లెవెల్ ఇక్కడే ఉంటుంది సో దీనికన్నా పైన ఉంది మన ట్రేడ్ ప్లాన్ అంతా కూడా బై ఆన్ డిప్స్ మోడ్ లో ఉండాలి సో ఒక్కసారి ఇంట్రాడే చార్ట్ చూద్దాం సో ఈ రోజు ఓపెన్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ వీక్లీ పివోట్ లెవెల్ ఇది 33589 So, ఈ లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ తీసుకొని స్ట్రాంగ్ గా పైకి వెళ్ళింది అయితే ఒకటి ఇంపార్టెంట్ ఈ రోజు క్లోజింగ్ ఏదైతే ఉందో 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కన్నా పైన క్లోజ్ అయింది షార్ట్ టర్మ్ లో కొంచెం మొమెంటం పాజిటివ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో మన ప్లాన్ కూడా హైయర్ లెవెల్ కోసమే చూడాలి బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండాలి సో హైయర్ లెవెల్లో మనకి ఎక్కడ రెసిస్టెన్స్ ఎక్కువగా కనపడుతుందంటే 34500 దాని తర్వాత 34900 ఈ రెండు ప్లేసెస్ లో మాత్రం కొంత రెసిస్టెన్స్ కనపడుతుంది ఆ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకొని మన ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ రెండు స్టాక్స్ చూద్దాం ఫస్ట్ స్టాక్ రాడికో కైతాన్ ఇది రాడికో కైతాన్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఈ రోజు కొంచెం మొమెంటం పాజిటివ్ గా ఉన్నా కానీ హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది ఇక్కడ మనకి సప్లై ఏరియా ఉంది 915 నుంచి 906 ఏదైతే ఉందో ఇది సప్లై ఏరియా అక్కడి నుంచి కొంత డౌన్ అయింది ఇది ఫర్దర్ గా కరెక్షన్ వస్తే దీంట్లో మనకి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు అరౌండ్ 840 నుంచి 850 లెవెల్స్ కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు హైయర్ సైడ్ టార్గెట్ 930-935 లెవెల్స్ మనం తీసుకోవచ్చు ఒకవేళ డౌన్ సైడ్ కి వచ్చి మళ్ళీ రివర్సల్ అయితే లేదు ఇంకొక కండిషనల్ గా చేయొచ్చు ఏంటంటే 915 కన్నా పైన సస్టైనబుల్ గా ట్రేడ్ అయినా కానీ దీంట్లో ఒక లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు సో అప్పుడు నెక్స్ట్ టార్గెట్ మనకి 960 నుంచి 980 వరకు దీంట్లో హైయర్ లెవెల్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి సో ఐదర్ పుల్ బ్యాక్ లో అన్న ట్రేడ్ చేద్దా బ్రేక్అవుట్ లో అన్నా గానీ ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది ఇది రాడికో కైతాన్ సో నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం ఇది బన్సాలి ఇంజనీరింగ్ పాలిమర్స్ బిఈపిఎల్ సో ఇది బాగా బీటెన్ డౌన్ స్టాక్ బాగా కరెక్ట్ అయింది ఇది గతంలో రికమెండ్ చేసిన స్టాక్ ఇది
కాకపోతే ఏ స్టాక్ రికమెండ్ చేసినా గానీ స్టాప్ లాస్ అనేది మ్యాండేటరీ, తప్పకుండా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. నేను చెప్పే స్టాక్స్ అన్ని కూడా మాక్సిమం టెక్నికల్ లెవెల్స్ ప్రకారం చెప్పడం జరుగుతుంది. సో ఏ స్టాక్ మనం బై చేసినా అదే షార్ట్ చేసినా గానీ స్టాప్ లాస్ మాత్రం తప్పకుండా పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక బయింగ్ ఆపర్చునిటీ అయితే కనపడుతుంది. సో లాస్ట్ ఈ ర్యాలీని, ఈ డ్రాప్ ఏదైతే ఉందో ఈ డ్రాప్ ని కొంత రీట్రేస్ చేస్తుంది. అండ్ ఇంపార్టెంట్ గా మంత్లీ పివట్ కన్నా పైన ఈ రోజు క్లోజ్ అయింది 110 దగ్గర. ఇది హైయర్ లెవెల్ వెళ్తే 125 నుంచి 130 లెవెల్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే స్టాప్ లాస్ దీనికి ఎక్కడ పెట్టుకోవాలంటే ఈ స్వింగ్ లో ఏదైతే ఉందో దానికన్నా కొంచెం కింద పెట్టుకోవచ్చు. ఈ స్వింగ్ లో వచ్చి 104 దగ్గర ఉంటుంది, 104.50 ఆ లెవెల్లో. సో 104 కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేయొచ్చు. ఆల్రెడీ పొజిషన్స్ ఉన్నా కానీ తప్పకుండా స్టాప్ లాస్ పెట్టుకోండి. స్టాప్ లాస్ బ్రేక్ అయితే అది వదిలేయటమే, అంతేగాని ఫర్దర్ గా కూడా క్యారీ చేయదు. ఎప్పుడు కూడా స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్, తప్పకుండా స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇంకొక స్టాక్ గురించి కూడా మీరు అడిగారు, అది కూడా ఒకసారి చూద్దాం. ఓఎన్జీసీ గురించి అడిగారు, లెవెల్స్ ఒకసారి చూద్దాం. ఓఎన్జీసీ స్టాక్ కొంచెం బేరిష్ మోడ్ లో ఉంది, డౌన్ సైడ్ కి వెళ్తుంది. అండ్ మోర్ ఓవర్ గా మీకు ఇక్కడ మనం ట్రెండ్ లైన్ చూసినా గానీ ఇది కొంచెం బేరిష్ ట్రెండ్ లాగానే కనపడుతుంది. అంటే ఓవరాల్ గా కొంచెం వీక్నెస్ కనపడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ ర్యాలీ ఏదైతే ఉందో, ఈ డ్రాప్ అయిన తర్వాత ఈ ర్యాలీ వెళ్ళింది కదా, ఇది ఆల్మోస్ట్ 61.8% రీట్రేస్ అయిన తర్వాత ఫాల్ స్టార్ట్ అయింది. అండ్ ఇది ఈ ఫాల్ ఫ్రైడే రోజు ఫాల్ ఏదైతే ఉందో ఇది న్యూస్ బేస్డ్ ఫాల్. ఇది ఫర్దర్ గా కూడా కొంచెం వీక్నెస్ గానే కనపడుతుంది. అయితే మనం టెక్నికల్ గా చూసినప్పుడు ఈ ఫాల్ ఎక్కడ రీట్రేస్ కావచ్చు అనడానికి మనం ఫిబొనాచి రీట్రేస్మెంట్ లెవెల్స్ చూస్తాం. సో దాని ప్రకారం చూస్తే మనకి 100% రీట్రేస్మెంట్ వచ్చి 121. సో 121 దగ్గర సపోర్ట్ తీసుకుంటే 134 వరకు వెళ్ళొచ్చు, లేదా 121 ని బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ 107 or 98.50. ఈ లెవెల్స్ రాసుకోండి. ఈ లెవెల్స్ దగ్గర ఎక్కడైనా కానీ ఒక బుల్లిష్ ఫార్మేషన్ వస్తే అప్పుడు మనం లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ దిస్ స్టాక్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రేపు వీడియోలో మళ్ళీ రెండు స్టాక్స్ గురించి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం.